రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈయన గెలిచిన తొలిసారే మంత్రి కావడం వల్ల అనుభవం లేక తప్పుడడుగులేస్తున్నారా, లేకుంటే అతి విశ్వాసంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అన్నది అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికే తన పార్టీ అధినేత నుంచి, అసెంబ్లీలో స్పీకర్ నుంచి బహిరంగంగా చేవాట్లు తిన్నప్పటికి కూడా ఆయన ధోరణి ఏమీ మారినట్టు కనిపించట్లేదు. నిన్న ఆయన ఒక కులం మీటింగ్కి వెళ్ళారు. తన శెట్టిబలిజ కులానికి సంబంధించిన వన సమారాధన కార్యక్రమం జరిగితే ఒక కులానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో నేరుగా మంత్రి పాల్గొనడమే ఒక రకంగా విడ్డూరు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కులమే అన్నింటికి ముఖ్యమైనట్టుగా మారిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికైనా వెళ్తున్నారు. అలాంటి ఒక కులం మీటింగ్లో ఆ మంత్రి రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. ఇంత సిటీ బదిలీ పోటీ చేస్తున్నప్పుడు ఏ కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాల నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్కు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం సిద్ధం అంటే అంతకన్నా చేతకంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నా. కుల సంఘాలని రాజకీయ అక్కడ అడ్డు పెట్టుకోకూడదు. ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు దెబ్బలాడద్దండి, సంస్కార హీనులు దూరంగా ఉంచండి. దయచేసి సోదరులరా, సంస్కారం లేని యదవలు పట్టించుకోవద్దు రండి. ఇద్దరు చెట్టుబొలిజ నాయకులు ఎన్నికల బరిలో దిగితే వాళ్ళిద్దరిలో ఎవరిని సమర్థించకూడదు, వాళ్ళు ఎవరినైనా సమర్థిస్తే అది పనికిమాలిన విధానం అన్నట్టుగా ఆయన నోటికి వచ్చింది, వాగే ప్రయత్నం చేశారు. ఆయన వాగిన ఈ మాటలకి జనం తిరగబడ్డారు. అంతే, మంత్రి అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం, వన సమారాధన అందరూ కలిసి సఖ్యంగా ఉన్నాం అని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం అది. అందరూ కలిసి సరదాగా గడుపుతూ అక్కడ భోజనాలు చేసి రావడానికి నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. అక్కడికి వెళ్ళి మంత్రి రాజకీయ ప్రసంగం ప్రారంభించారు. రాజకీయ ప్రసంగం రచ్చకి కారణమైంది. దాంతో సంస్కారహీనులను దూరం పెట్టండి అని మంత్రి చెప్పినటువంటి ఒక మాటతో అక్కడ సంస్కారం పోయి మొత్తం పూర్తిగా అరాచకరం, రాజ్య కుర్చీలు గాలిలో లేగడం, ఒకళ్ళొకళ్ళు తన్నుకోవడం, నానా బీభత్సవానికి మంత్రి కారకుడయ్యారు. మంత్రి వచ్చి మాట్లాడేటంత వరకు ఆ కార్యక్రమం సజావుగా సాగిపోయింది. పార్టీ రహితంగా, పార్టీలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి శెట్టిబలిజ కులస్తులు అందరూ తమ అనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి వచ్చి చిచ్చు పెట్టి రాజకీయ ప్రసంగం చేసేసరికి అది రచ్చ జరిగింది. ఇది ఈరోజు అన్ని పత్రికల్లోనూ కథనంగా వచ్చింది. మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలి కారణంగా ఇప్పటికే అనేక వివాదాలు బహిరంగంగానే, నాకు వాటా ఇవ్వండి, అక్రమ రొయ్యి చెరువుల నిర్వాహకులందరూ కూడా గతంలో మంత్రికి ఎంత మొత్తం అయితే చెల్లించారో ఇప్పుడు కూడా నాకు అదే రీతిలో పర్సంటేజ్లు ఇవ్వండి అని బహిరంగంగా అడిగారు. ఎమ్మెల్సీ సభ్యత్వం విషయంలో, ఎమ్మెల్సీ ఓటింగ్ చేర్పింపు విషయంలో అలసత వహించి చంద్రబాబుతో చేవాట్లు తిన్నారు. అయినా ఆయన ధోరణి ఏమీ మారలేదన్నట్టుగా, ఆయనకు అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నట్టుగా, ఆయన తీరు కారణంగా చివరికి సొంత కులంలోనే రచ్చ జరుగుతున్నట్టుగా నిన్నటి పరిణామాలు చెబుతున్నాయి. మరి వాసంశెట్టి సుభాష్ తన తీరుని ఎప్పుడు మార్చుకుంటారు, ఎప్పటికీ సరి చేసుకుంటారు?